వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారుతో మాట్లాడటం జరిగింది. ఒక మంచి వాతావరణంలో మేమిద్దరం అన్ని విషయాలు కూడా చర్చించుకోవటం, నా తరఫున ఆయన తరఫున కూడా ఇద్దరు కూడా ఒక మంచి అవగాహనకి ఒక ఆలోచనకి రావటం జరిగింది. ఆ విధంగా మేమిద్దరం డిస్కస్ చేసుకున్నటువంటి విషయాలు, మేమిద్దరం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఇద్దరం కూడా ఏకీభవించుకున్నాం. దాంట్లో ఇంకా రెండో తేడా కూడా ఏమీ లేదు. 100% ఆయన చెప్పిన దానికి నేను పూర్తిగా ఏకీభవించడం జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఇదే విషయాన్ని ఒకసారి మా నియోజకవర్గంలో నాకు సంబంధించినటువంటి మా కార్యకర్తలకి, మా నాయకులకి కూడా అందరికీ తెలియపరిచి, మా కార్యకర్తలు నాయకులు నాకు ఆల్రెడీ కూడా ఒక ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగింది, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఏది మంచిది సర్వీసెస్ చేయడానికి కానీ మా మంచి ఇది ఉండటానికి కానీ ఏ మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది అనుకుంటే ఆ నిర్ణయం మీరు తీసుకోండి, దానికి మేమందరూ కూడా కట్టుబడి ఉంటామని ఆల్రెడీ నాకు మా కార్యకర్తలు నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ నిర్ణయాన్ని వాళ్ళ మధ్యలో నేను అనౌన్స్ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం కానీ వాళ్ళకు ఉన్నటువంటి సంతోషం కానీ వేరుగా ఉంటుంది. కనుక ఆ విధంగా ఇప్పుడు నేను ఇమీడియట్గా నర్సుపూర్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా నర్సుపూర్ వెళ్తున్నాను. నర్సుపూర్ వెళ్ళి విషయాన్ని చెప్పి వాళ్ళందరి మధ్యలో క్లియర్గా గౌరవనీయ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏం మాట్లాడుకున్నామో, ఏం చేయాలనుకున్నామో అవి అక్కడ డైరెక్ట్గా అనౌన్స్ చేసి అయితే వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది. కనుక నేను కూడా వాళ్ళతో మరొకసారి చెప్పడం కూడా వాళ్ళకి మరింత ఎక్కువ జోష్ ఉంటుంది. కనుక వాళ్ళ మధ్యలో అనౌన్స్ చేస్తాం, ఈ రోజునే అనౌన్స్ చేస్తాం. అదేవిధంగా మళ్ళా ఇమీడియట్గా ఈ రోజునే అనౌన్స్ చేస్తామని అక్కడికి వెళ్ళి ఈ సందర్భంగా తెలియపరుస్తాం.